సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటా ఉంటారు చాలా మంది, అది నిజంగా రక్షణేనా? రక్షణ 100% బుల్లెట్ పోదా? టెస్టెడ్, అది టెస్టెడ్ పోదు, పరీక్షించబడేది అది. అంటే ఏది మన 303తో కొడితే పోతుందా? దేంతో కొట్టా పోదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో పోదు. అది ఇంత దొడ్డు బాగా వజన ఉంటాయన్న, అది ఏదో జనపనారతో చేస్తారా? లేదన్న, అదే కాదు. మాకు పోలీస్కి సప్లై చేసిన అయితే సాలిడ్ ఉంటాయి, అది స్టీల్ అమర్ ఏదో నాకు కూడా కరెక్ట్ దానికి ఐడియా లేనప్పుడు చెప్పలేదు. బుల్లెట్ పోయే అవకాశం లేదు, టెస్టెడ్ అది. కాకపోతే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని హెల్మెట్ పెట్టిన తర్వాత ఇంకా గీడికి కాళ్ళకు తగిలితే తగలొచ్చు. అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో ఏందన్నా, ఏవైతే ఆర్గాన్ వాటికి తగలటప్పుడు ఇప్పుడు కాళ్ళకు తగిలిన కదా, బతుకుతాం కదా అనేది ఆలోచన అది. ఓకే, అది కొంచెం సెమీ రక్షణ అంతే 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 కదా. సరే, ఇప్పుడు మనం ఇటు నక్సలైట్ అడవిలలోకి వెళ్ళిపోయినాం సార్, కాస్త బయటకు వద్దాం అన్నా. ఇప్పుడు మీరు స్టార్టింగ్లోనే మాట్లాడినారు, రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్ దగ్గర, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి, ఇది అక్రమ నిర్మాణం, 111 జీవో పరిధిలో ఉంది, ఇక్కడ 3 అంతస్తులు కట్టడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు చెప్పినారు. చెప్పిన తర్వాత ఆయన అక్కడికి పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చినారు, కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసినారు. అంటే నిజంగా పోలీసు వాళ్ళు అట్లా అరెస్ట్ చేసే అవకాశం ఉంది? అసలే చేయకూడదు అన్న. ఆయనే ప్రెస్ మిత్రులను తీసుకొని పోయినరు. ఇవాళ ప్రభుత్వంలో రేపో మాపో ముఖ్యమంత్రి అయితే అని తిరుగుతున్న కేటీఆర్ ముఖ్యమంత్రి గారు కొడుకు, వారు ఒక ఇల్లు కట్టినప్పుడు నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా చెబుతున్నా, అడుగుతున్నాను ఏం చేయాలన్నా, ప్రజలకు మేలైనా ఇది అందించాలన్నప్పుడు మనమే తప్పులు చేస్తే ఎలా? 121 జీవో ఆ 111 జీవో తెచ్చింది ప్రభుత్వాలు, ఆ 111 జీవోను అమలు చేయాల్సింది ప్రభుత్వాలు. అమలు చేయాల్సిన మీరే దాన్ని అమలు చే బుట్ట దాఖలు చేసి మంచి 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని ఇవాళ మీది నాది సెల్ ఫోన్లు ట్యాప్ చేస్తారు కదన్నా, ఆయన సెల్ ఫోన్లో టవర్ లొకేషన్ తీవానండి. ఆ రోజు ఆయన ఉన్నప్పుడు ఎవరెవరు ఉండరు, ఎంతమంది ఉన్నో తెలుస్తుంది కదా, ఆయన దొంగలు ఎవరో తెలుస్తుంది కదా. ఇదంతా ఎందుకు? ఆ 25 ఎకరాలు 111 జీవోను అమలు చేయలేదు. ఈయన ఒక విలేకరులు ఎందుకపోయాడు? ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేసే ముందు కంటే నువ్వు అది నిజమా కాదు అది ఎంక్వైరీ ఏమనండి, అదే పోలీసు వాళ్ళతోని. అదే 111 జీవోను దానికి అనుగుణంగానే ఇల్లు కట్టినావు, ఇది మాది కాదు అని అనుమానం. కట్టుడు ఎక్కడ దాడ అవకాశమే లేదు, నువ్వు ఏమి కట్టొద్దు. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, అది ఆయన మనుషులు చెప్తున్నటువంటి మాట, అది మా ఫామ్ హౌస్ కాదు, మేము లీజుకి తీసుకున్నాం. అంటే అక్రమ నిర్మాణాన్ని లీజుకి తీసుకుంటాడు ఎవడన్నా? అచ్చా లీజుకే తీసుకున్నారు అనుకుందాం, లీజుకి తీసుకున్న మరి భూమి ఆయన పేరు ఉందని చెప్తాను నేను కూడా, ఇంకా పేపర్ తగ్గి చెప్తున్నా. లీజుకు తీసుకున్నప్పుడు భూమి కేటీఆర్ గారి పేరు మీద ఎందుకుంటుంది, శైలిమ గారి పేరు మీద ఎందుకుంటుంది? రెండోది, ఇప్పుడు వీళ్ళు సరే లీజ్ తీసుకున్నారా ఏది తీసుకున్నారు కాదు, మీరు అన్నట్టు అది లీజుకి తీసుకున్నైనా ఒక అక్రమం కట్టడంలో ఉండడం అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ప్రభుత్వంలో రేపో మాపో ముఖ్యమంత్రి అయ్యేవారు కదా, అలాంటప్పుడు మనం తప్పు చేస్తే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళము, మన తప్పులు ఉంటేలా. అదే మా రేవంత్ రెడ్డి గారు మా నాయకులు మీద ఏమన్నారు, 10 ఎకరాల భూమిలో అక్రమంగా ఉన్నది కొండాలరెడ్డి వాళ్ళ తమ్ముడు అందరు ఉన్నారు కాదంటలేము. ఇవాళ ఒక ఆర్డీఓ గారు విచారణ చేశారు, తప్పని తేల్చారు. మరి ఇంతకుముందు ఉన్న ఆర్డీఓ గారు ఇచ్చారు కదా, మరి ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారు ఇచ్చారు కదా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టరా? 100% పెట్టాలి కదా. అది పక్కన పెట్టి ఇప్పుడు ఈయన రామేశ్వరరావు గారి భూములను తీస్తుందని ఈయనేం పడిపడి ఏదో ఆయన కొనుక్కున్న డబ్బు ఇన్నేళ్ళు ఏం చేసినావు? 7 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎంక్వైరీ సపరేట్ చేసేది ఉండే. అంటే వాళ్ళకి భూములు అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు అంతే అంతే కదా. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటా ఉన్నంటే, పాపం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆయన కొట్లాడుతూ ఉంటే ఆయన కావాలని ఇరికిస్తున్నారు అనుకుంటారు. నిజంగా మా రేవంత్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే మీరు ఇంతకుముందు ఎందుకు చేయలే? అదే కదా. ఇప్పుడు ఆయన మీద అదే ఆర్డీఓ ఇస్తారు, అప్పుడున్న కలెక్టర్లు అంతా ఇదంతా కరెక్టే అంటారు. నేను రీసెంట్గా ఈ సిద్దిపేట కలెక్టర్ గారు కూడా అట్లే రైతులను బెదిరిస్తా ఉన్నాడట, చాలా కంప్లైంట్లు వచ్చాయి నా దగ్గర కూడా. అంటే వీళ్ళు ఆ కలెక్టర్ మాకు ఇచ్చిండ్రు పాపం భూమి నా దగ్గరికి వచ్చిండ్రి, పలానా 1995లో మేము భూమి కొనుక్కున్నాం సార్, అప్పుడున్న కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చిందంటే ఎన్ఓసా చింపేసేయి. అరే అప్పుడు ఇచ్చిన కలెక్టర్ చింపేయమంటే ఎట్లా? ఇప్పుడు ఇచ్చిన ఆర్డీఓ గారు కూడా మరి అప్పుడు ఇచ్చిన ఆర్డీఓ ఎంఆర్ఓ చేసింది తప్పన్నప్పుడు దానికి ఏం ఆన్సర్ చెప్పాలనో ఆ ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పాల్సిందే. ఇంకోటి అది ఆషామాషి వ్యక్తి ఉన్న ఇల్లు కాదు అది, కాబట్టి ఈ సమాజం కూడా అందరు కదా. అందులో కేటీఆర్ గారు ఒక్కరుంటే ఇబ్బంది లేదు, ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఉంటే కదా ఇబ్బంది కొంత. అదే కదా, అందుకే మా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఆయన అన్న ఇప్పుడు ఆయనను తప్పుపట్టింది ఓకే, ఆయన అన్న ప్రశ్నలు ఆయన వేసిన ప్రశ్నలను అయితే విచారణ చేయించండి అంతే కదా. ఇప్పుడు దీనికి ఎట్లయితే అర్జెంట్గా మా రేవంత్ రెడ్డి గారి భూమి మీద విచారణకు అధికారిని ఇచ్చిండ్రు, ఆ ఇల్లు మీద కూడా ఒక అధికారిని ఇచ్చి ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. ఇది కేటీఆర్ గారు తప్పు చేయలేదండి, ఇది ఓన్లీ ఆయన ఒకవేళ
దాన్ని లీజ్ తీసుకుంటే కూడా నామ్స్ ప్రకారం తీసుకున్నాడు, ఆ ఇల్లు కూడా 111 జీవోకు అనుగుణంగా కట్టిండ్రు, పలానా వ్యక్తి కట్టిండ్రు అని చూపించచ్చు కదా. అదెందుకు రాదు పేపర్లా, దాన్ని ఎందుకు వేయరు? అంటే ఇక్కడ అర్థమవుతుంది సార్, కంప్లీట్ గా అధికారులు వీళ్ళంతా కూడా గులాంగిరి చేస్తారు. ఎస్, 100% గులాంగిరి చేస్తారు, ఇది కాదనలేని సత్యం. సో ఈ టాపిక్ ఇటు పెడితే సార్, ఇప్పుడు